కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం నందు మీడియా పరంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా మాకు ఎల్లవేళ అందుబాటులో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ చంగల్ రాయుడికే దక్కుతుందని అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి పాలైన ఏమాత్రం నిరాశ పడకుండా ప్రతి మండలంలో కార్యకర్తలకు అండగా నిలబడ్డారు అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గంలో బజ్జాల ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందని ఎల్లవేళలా ఆయన సూచన మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నిత్య పూజా స్వామి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, బీసీసీఎల్ ఉపాధ్యాయులు రాజశేఖర్, అధికారి వెంకట సుబ్బయ్య, పార్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. దిగ్విజయంగా బాదుడే బాదుడు కార్యక్రమం గాని ప్రతి ఒక్క ఇష్యూలో గవర్నమెంట్ లేకనే ఆయన ఓడిపోయినా ఎప్పుడు నిరుత్సాహపడకుండా రాజంపేట కాన్సెక్షన్ లో జిల్లాలోనే అతి ఎక్కువ గడప గడప తిరిగిన ఇన్చార్జీలల్లో బత్యాల చంగలరాయన్ గారిని మించిన ఎత్తి జిల్లాలో ఇంతవరకు ఎవరూ లేరు. ఈ కాన్సెక్షన్ లో ఇటువంటి క్యాండిడేట్ దొరకటం మా కాన్సెక్షన్ చేసుకునే అదృష్టం. కానీ ఆయన ఒక్క తూరి అవకాశం ఇచ్చి రాజంపేట కాన్సెక్షన్ ప్రజలు గెలిపించుకుంటే జీవితంలో రెండో టైంలో ఓటు అడగకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క పేదలకు ఎనువెంట ఉండి వేల వేలల ఎవనికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసేటట్టుగా కష్టపడతాడని మనసా వాచా కర్మనని గట్టిగా నమ్ముతున్నాము. కానీ అధిష్టానం గమనించి పెద్ద ఆయనకు ఆయనకు ఇటువంటి వ్యక్తి మాకు కంపల్సరీ అవసరము. ఇటువంటి క్యాండిడేట్కు టికెట్ ఇచ్చే భవిష్యత్తులో ప్రతి ఒక్క కాన్సెక్షన్కు ఇతన్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఖచ్చితంగా నమ్ముతున్నాము. జై తెలుగుదేశం, జై చంగలరాయుడు. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు ముఖ్యంగా రాజంపేట ఇన్ఛార్జి చంగలాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా విషయం ఏంటంటే మొన్న ఇన్ఛార్జీలందరినీ అధిష్టానం పిలిపించడం జరిగింది. అక్కడ అధిష్టానం ఇన్ఛార్జీలు ఎవరెవరి పనితీరును బట్టి టికెట్లు మీకే, మీరు ఇంకా కొంచెం పనితీరు కొంచెం పెంచుకోవాలా, ప్రజల దగ్గరికి ఇంకా కొంచెం దగ్గర వర్క్ చేయాలని అధిష్టానం చెప్పబడింది. కాబట్టి పోయిన మూడున్నర సంవత్సరం ముందు మా చంగలాడి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. 40 రోజులు టికెట్లో 55,000 ఓట్లు సంపాదించినాము. అయినా ఓటమి పాలైనాము ఏదో కొన్ని లోపాల వల్ల. మేము లోపం ఇది ఓడిపినామనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఒక రాజంపేట వదిలిపోకుండా రాజంపేటలో ఉండి ప్రతి గడప గడపకు ఏ టైంలో ఫోన్ చేసినా ఏ కార్యకర్త అయినా ఏం విషయం ఏమని ఫోన్లో మాట్లాడకండి, నేను వస్తాను 2 గంటల్లో వస్తాను, మీరు ఆడే ఉండండి, మీ సమస్య ఏమని ప్రతి కార్యకర్తకు ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరం కూడా ప్రజలు అందుబాటులో ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమానికి ఏ చిన్న ఒక కార్యకర్త పోయి అన్నా ఇది పెళ్లి చేస్తుందన్న పలాం పని ఉందా కానీ ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏముందా, నేను అటెండ్ అవుతాను ప్రతి 6 మండలాల్లో ఖచ్చితంగా అటెండ్ అవుతాను. కాబట్టి ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో పెరిగినాడు కాబట్టి ఆయనకు అన్ని రైతు అంటే ఏంది, రైతు కష్టాలు అనేది తెలుసు. రైతు పైరు పెడితేగినా ఒక్కొక్కసారి ఏదో వచ్చేసి పైరు పండకుండా పోతుంది. అంత మాత్రాన రైతు పోయి కొంచెం బాధపడతాడు, నేను ఇంత కష్టపడినా ఇంత ఖర్చు పెట్టుకున్నాను, ఇది ఎందుకు ఇట్లా అయిపోయిందని మళ్ళీ బాధ వదులుకొని మళ్ళీ ఒక వారం పోయేసి మళ్ళీ సాగు చేసి పైరు పెడతాడు. అదేవిధంగా ఈయన ఓడిపోయినానని ఉద్దేశంతో ఏది కూడా ఒక ఎనుకంజన వేయకుండా సరే మీరందరూ ఎందుకో నా వల్ల తప్పు పార్టీ వల్ల ఏమన్నా లోపాలు ఇది మీరు ఇదైనా ఈసారైనా నన్ను మీరు గెలిపిండి నా రుణమే నేను తీర్చుకుంటానని ఆయన పదే పదే చెప్తున్నాడు. కాబట్టి అధిష్టానం గుర్తుపెట్టుకొని గౌరీ చంగలాయుడు గారి టికెట్ ఇస్తే కదా రాజంపేట ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగు. నమస్కారం. ముఖ్యంగా ఏమంటే దూట మండలంలో మేము చాలా బాధపడకం కృషి చేశాము. పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అయితేనేమి, అంతటికన్నా రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ సర్పంచ్ అయితేనేమి, రాయంపేట సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ సంజీవరాడు అయితేనేమి, అశ్వటం యూత్ యువసేన అధ్యక్షుడు వైఎస్ అనుపయ్య అయితేనేమి, మూలపల్లె ఎక్స్ సర్పంచ్ మేము రాజశేఖరను మేమందరం చాలా కృషి చేశాము. ఈరోజు ఏమంటే బత్యాల చంద్రరాయుడు గారికి
మా అభిమాన బత్యాల సంగారావు నాయుడు గారికి టికెట్ కన్ఫర్మ్ అయిందని వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము।